నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో అజీర్తి బాధలకు ఆయుర్వేద చికిత్స క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు రొమ్ముల్లో గడ్డలన్నీ క్యాన్సర్ కణితులేనా బ్రాంకైటిస్ ను ఎందుకు అశ్రద్ధ చేయకూడదంటే ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ అజీర్తి బాధలు మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి తిన్నది సరిగా జీర్ణం కాకపోవడంతో పొట్టంతా ఉబ్బరించి పొట్టలో బాగా నొప్పిగా ఉంటుంది గ్యాస్ ట్రబుల్ బాధలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా సీజన్ మారినప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడంతో అజీర్తి బాధలు బాగా పెరుగుతుంటాయి వేధించే అజీర్తి బాధలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నోరూరించే వంటకాలు కనిపిస్తే మొహమాటాన్ని పక్కన పెట్టి గొంతు దాకా లాగించేస్తాం తినడం వరకైతే బాగానే ఉంటుంది అలా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఆ ఇక్కట్లు చెప్పుకునే విధంగా మాత్రం ఉండవు కడుపు మొత్తం బిగుతుగా మారుతుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది వికారం గుండెల్లో మంట కడుపు నొప్పి ఇలా అజీర్తి తెచ్చిపెట్టే ఇబ్బందులు చాలానే ఉంటాయి నిజానికి అజీర్తి అనేది జబ్బేం కాదు చాలాసార్లు ఈ అజీర్ణం అనేది మనం తినే ఆహారం జీవన శైలి ఈ రెండింటి వల్లే వస్తుంటుంది అందుకే అజీర్ణం చేస్తుంటే ఆహార విహారాల్లో మార్పులు అవసరమని చెబుతుంది ఆయుర్వేదం ఆయుర్వేదంలో అజీర్ణం 7 రకాలుగా ఒక విధానంలో చెప్పారు 4 రకాలుగా ఒక విధానంలో చెప్పారు అంటే ఏంటి విష్టబ్ద అజీర్ణము ఆమ అజీర్ణము విదగ్ధ అజీర్ణము రసశేష అజీర్ణము అని ఒక 4 రకాలు అలాగే రసరక్త మాంసమేదో అస్థి మజ్జాది ధాతువులకి అజీర్ణం ఒక రకంగా చెప్పాడు కాబట్టి అజీర్ణం అనేది చాలా ఇబ్బంది కలిగే సమస్య ఎందుకు అజీర్ణం వస్తుందంటే మనం తీసుకునే ఆహారానికి మన ఇష్టం వచ్చినట్టు మన మెదడుకి సంబంధం లేకుండా తీసుకున్నప్పుడు అజీర్ణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇది ఆమం అనేది ఏదైతే ఉందో టాక్సిసిటీ అనేది బాడీలో ఏర్పడుతుంది కాబట్టి అజీర్ణం అనేది ఆహారం వల్ల వచ్చింది కాబట్టి దీనికి సరైన పద్ధతిలో ఆహార విహారాలు పాటించాలి అని ఆయుర్వేదం చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే మన యొక్క 3 స్తంభాలు అన్నాడు వైద్యంలో 3 స్తంభాలని నిద్ర ఆహార విహారాలు ఆహారం విషయంలో ఏదైతే ఉందో ఆహారం సరిగ్గా తీసుకుని అలాగే నిద్ర సక్రమంగా చేసి వ్యాయామం సక్రమంగా ఉన్నప్పుడు అజీర్ణం చెయ్యదు నిద్ర ఇష్టానుసారం నిద్రపోయి పగటి నిద్రపోయి రాత్రి నిద్ర లేకుండా ఉన్నప్పుడు అజీర్ణం చేస్తుంది అలాగే విహారం చేయకుండా ఇష్టానుసారం భోజనం చేసినప్పుడు కూడా అజీర్ణం చేస్తుంది కాబట్టి అజీర్ణం అనేది మనం చేసే పనులను బట్టి కూడా ఉంటుంది మనం తినే రకమైన ఆహారాన్ని బట్టి ఉంటుంది తిన్న వెంటనే తినడం కూడా మంచిది కాదు కొంతమంది బాగా బలమైన మాంసాహారం తీసుకుని మళ్ళీ వెంటనే మళ్ళీ మాంసాహారం తీసుకుంటూ ఉంటారు దానివల్ల కూడా అరగడం జరుగుతుంది సగం ఉడికిన ఆహార పదార్థాలు తీసుకోవడం సగం ఉడికిన మాంస పదార్థాలు తీసుకోవడం అలాగే కొన్ని రకాలైన పిండి వంటలు అధికంగా తీసుకోవడం అంటే శనగలు పెసళ్ళు కొన్ని అరగవు అలాంటివి తీసుకోవడం ద్వారా కూడా ఈ అజీర్ణం అనేది చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది ఈ అజీర్ణం చేసినప్పుడు ఎటువంటి విధమైన ఆహారం ఇవ్వకూడదు అజీర్ణం చేసినప్పుడు వ్యాయామాలు చేయకూడదు అజీర్ణం చేసినప్పుడు విశ్రాంతిగా కూర్చోవడం పడుకోవడం లాంటిది చేయాలి కొంతమంది చాలా తరచుగా అంటే గంట గంటకి టీనో కాఫీ